టీమిండియాతో రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ వరల్డ్ కప్ తో ముగిసింది. మరి దీని తర్వాత రాహుల్ టీమిండియా కోచ్ గా కొనసాగుతారా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ద్రావిడ్ టీమిండియాతో కొనసాగకపోతే కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతన్ని చేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ద్రావిడ్ గతంలో కూడా ఐపీఎల్ కు కోచ్ గా పనిచేశాడు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ ద్రావిడ్ ను తమ జట్టులోకి చేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. లక్నో 2022 నుంచి ఐపీఎల్ లో కడుగు పెట్టింది. ఈ ఫ్రాంచైజీ 2 సంవత్సరాలుగా ఉంది. ఈ ఫ్రాంచైజీ 2 సీజన్లలో ప్లే ఆఫ్ లకు చేరుకుంది. ఈ సమయంలో గౌతమ్ గంభీర్ జట్టుకు మెంటార్ గా ఉన్నాడు. అయితే ఇటీవల గంభీర్ లక్నోను వదిలి తన పాత జట్టు కోల్కతా నైట్ రైడర్స్ కు వెళ్లాడు. నివేదికల ప్రకారం ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించడం లేదా కోచ్ పదవికి మళ్లీ దరఖాస్తు చేసుకోవడంపై బీసీసీఐ ఏం చెప్పలేదు. ఈ విషయంపై ఇరు వర్గాల నుంచి కూడా ఏమీ తేలలేదు. ద్రవిడ్ 2021 నుంచి టీమిండియా కోచ్ గా కొనసాగుతున్నాడు. అతను ఈ పదవిని స్వీకరించాలని అనుకోలేదు. అయితే అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగులీ అతన్ని ఒప్పించాడు. మరి ఈసారి ద్రవిడ్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో చూడాలి. టీమిండియాతో కలిసి ఉన్నప్పుడు ద్రవిడ్ చాలా బిజీగా ఉన్నాడు. ఐపీఎల్ కు వస్తే మాత్రం 2-3 నెలలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా ద్రవిడ్ ను తమ మెంటార్ గా మార్చడానికి ఆఫర్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ద్రవిడ్ కోచ్ సారథ్యంలో టీమిండియా వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్ కు చేరిన టైటిల్ ను గెలవలేకపోయింది. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల T20 సిరీస్ ను ఆడుతోంది. అయితే ద్రవిడ్ పదవీ కాలం ముగిసినందున అతను జట్టుతో లేడు. ప్రస్తుతం ఎన్సీఏ అధిపతి వివిఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.